హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ అండి ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో ప్రాజెక్ట్ తో మేము ముందుకు వచ్చాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టెన్ ఫ్లోర్స్ అనేది ఉంటుంది అనమాట హై రీజ్ అపార్ట్మెంట్ అండ్ ఇందులో మనకు కొన్ని టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి త్రీ బిహెచ్ఎసి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ టూ బీహెచ్కి కూడా మనకి ఇందులో సైజెస్ కనుక చూసుకున్నట్టయితే ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి త్రీ బీహెచ్కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు అయితే మనకి ఇందులో ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకు సెక్యూరిటీ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ సెలూన్ స్పా గెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయండి మనకు ఇది చూస్తున్నారు కాదండి కింద కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మీరు ఇంత ముందు సెల్లారు చూసారు కదా ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్టయితే మనకు పిల్లర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా క్వాలిటీతో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో టెన్ ఫిఫ్టీన్ వర్క్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కొన్ని రోజుల్లోనే ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు ఓవరాల్గా ప్రాజెక్ట్ కింది నుంచి కనుక చూసుకున్నట్టయితే వ్యూ కనుక చూసుకున్నట్టు మొత్తం ఇన్సైడ్ అండి ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఒకటే బిల్డింగ్ షేప్ కనుక చూసుకున్నట్టయితే మధ్యలో ఇక్కడ మనకు ఖాళీ స్పేస్ వదిలేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇక్కడ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు టాప్ వ్యూ నుంచి కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపెడతానండి స్విమ్మింగ్ పూల్ కూడా మనకి ఇది వచ్చేసి మీకు పైన అండి పైన కనుక చూసుకున్నట్టు అయితే మనకు కారిడార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లాట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మొత్తం ఇది రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట బిల్డింగ్ ఈ విధంగా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి మనకు స్టెయిర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ విధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ మీకు ఈ ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ లిఫ్ట్స్ వచ్చాయి స్టెయిర్ కేస్ వచ్చేసి అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనం హాల్ హాల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాకుండా మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకు బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినట్టయితే మనకు బాల్కనీ బాల్కనీ లాస్ట్ లో కనుక చూసుకున్నట్టయితే వాష్ ఏరియా ఇక్కడ మనకు పైనుంచి కనుక చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట పిల్లన్ ప్లే ఏరియా పార్క్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో ప్రొవైడ్ అనేది చేస్తున్నాము ఓవరాల్ గా వ్యూ పరంగా చూసుకున్నట్టయితే బిల్డింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుందండి మంచి ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూసుకున్న ఫ్యూచర్ లో స్టేయింగ్ పర్పస్ లో చూసుకున్నా ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి వ్యూ అండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ అలాగ చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూము ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ అండి ఇక్కడ ఉంటుంది మనకు బయటికి వెళ్దామని బయటికి వెళ్ళినట్టయితే చూసినట్టయితే మనకు వెంటిలేషన్ పరంగా కానీ వ్యూ పరంగా కానీ చాలా బాగుంటుంది చాలా మంచి ప్రాజెక్టు ఇక్కడ ప్రగతి నగర్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే గేటెడ్ కమ్యూనిటీలో ది బెస్ట్ మంచి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందండి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయి అవి ఏం అవైలబుల్లో ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చెప్తారు ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఆయన కంపెనీ వాళ్ళకు కూడా కాల్ చేసినట్టయితే వాళ్ళు కూడా ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తారండి ఇందులో కొన్ని టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ప్రెంట్ మనకు సేల్కి వచ్చాయి ఓవరాల్గా ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ